భవిష్యత్తులో హైదరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు ఇన్వర్టర్ జనరేటర్లతో కొనసాగించాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య రాకుండా ఉండాలని కృష్ణా గోదావరి నదుల నుంచి మంచినీళ్లు తీసుకొచ్చామని తెలిపారు. 2052 వరకు నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండవని కేటీఆర్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో హైదరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు మంత్రి కేటీఆర్. కానీ దానికంటే కూడా ముఖ్యం ఏంటి అంటే, ఏ నగరమైనా ఎప్పుడు వృద్ధిలోకి వస్తుంది, ఏ నగరంలోనైనా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఉదాహరణకి హైదరాబాదే తీసుకుంటే, టుడే ఐఎమ్ ప్రౌడ్ టు షేర్ విత్ యూ దాట్ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్, ఎనర్జీ రిక్వైర్మెంట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్. వాట్ వాజ్ అబౌట్ 7000 మెగావాట్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2014 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ద స్టేట్. విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7000 పైచిల్కు మెగావాట్లు ఉండేది తెలంగాణ వచ్చిన కొత్తలో. వివర పవర్ డెఫిసిట్ స్టేట్. ఆ రోజు ఎక్కడ చూసినా కరెంటు కోతలు. పరిశ్రమ నడపాలి అంటే వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఇవ్వక తప్పని పరిస్థితి. ఇళ్లలకు కూడా జనరేటర్లు ఇన్వర్టర్లు లేకపోతే నడవలేని దుస్థితి. చివరికి చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లు, చిన్న చిన్న మన జ్యూస్ సెంటర్లు కూడా, జ్యూస్ స్టాల్ కూడా నడపాలంటే చిన్న ఇన్వర్టర్ జనరేటర్ లేకపోతే నడవని దుస్థితి అన్నాడు. కానీ ఈరోజు 7000 మెగావాట్ల నుంచి ఇవాళ దాదాపు 26000 మెగావాట్ల స్థాయికి మనం ఎనర్జీ సెక్టర్లో, పవర్ సెక్టర్లో ఒకదానిలో చేరుకున్నాం. అదేవిధంగా మన హైదరాబాద్ యొక్క తాగునీటి అవసరాలు, ఈ నగరం యొక్క తాగునీటి అవసరాలు, 20 లక్షల మంది జనాభా ఉండే హైదరాబాద్ మహానగరంలో, భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ఎన్నటికీ కూడా తాగునీటికి ఇబ్బంది ఉండకూడదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా హైదరాబాద్లో, ఎప్పుడు చూసినా ఎండాకాలం వచ్చింది అంటే ట్యాంకర్లు లేకుండా, ఎండాకాలం వచ్చింది అంటే మరి గల్లీలలో బస్తీలలో కొట్లాటలు లేకుండా మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క ముందు చూపు వల్ల, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దార్శనికత వల్ల, అటు కృష్ణానది కానీ ఇటు గోదావరి నది కానీ రెండింటి నుంచి కూడా 100 కిలోమీటర్ల నుంచి నీళ్లు తీసుకొచ్చి బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ సెక్యూరిటీ కూడా పూర్తి స్థాయిలో 2052 సంవత్సరం వరకు, 2052 వరకు ఈ నగరం ఎంత పెరిగినా, ఇప్పుడు 20 లక్షల జనాభా ఉన్న నగరం భవిష్యత్తులో 3 కోట్ల జనాభాగా మారినా మనకి ఇబ్బంది లేకుండా ఈరోజు అటు కృష్ణ నుంచి, ఇటు గోదావరి నుంచి, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా, అటు కాళేశ్వరం ద్వారా ఈ 2 ఇరిగేషన్ ప్రాజెక్టులలో 10% వాటర్ని, 10% నీటిని కేవలం తాగునీటి కోసం డెడికేట్ చేయడం వల్ల హైదరాబాద్ అనే సిటీకి ఇంకా భవిష్యత్తులో డ్రింకింగ్ వాటర్ సెక్యూరిటీ అనే ఛాలెంజ్ లేకుండా చక్కగా